ఇద్దరు కుమారులే ప్రాణంగా బతికారు ఆ రైతు దంపతులు. కంటికి రెప్పలా కాపాడుతూ వారిని సాకారు. ఎండావాన తేడా లేకుండా పొలం పనులు చేస్తూ అండగా ఉన్నారు. ఇద్దరికి బతుకు తెరువు చూపించి బాధ్యతలు పూర్తి చేశారు. తమ శక్తి అంతా ధారపోసి కుమారులను ప్రయోజకులు చేస్తే చివరంకంలో ఆ వృద్ధ దంపతులను గాలి కొదిలేశారు. ఎక్కడైనా చావండి అంటూ ఇంట్లోకి రానియకుండా అడ్డుకున్నారు. చేసేదేమీ లేక ఆ ముసలి వాళ్ళు రోడ్డుపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరు కుమారులు తమకు ఆకాశమంతా అండగా ఉంటారనుకున్నారు ఆ వృద్ధ దంపతులు. కానీ వాళ్ళ ఆశలు అడియాసలయ్యాయి. కుమారులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ ఉండి అనాథల్లా మారింది వారి జీవితం. జగిత్యాల జిల్లా తక్కలపల్లికి చెందిన గుర్రం బుచ్చిరెడ్డి బుచ్చవా దంపతులు. కుమారులకు రెండు బంగ్లాలు ఉన్న రెండేళ్లుగా ఓ అద్దె ఇంట్లో ఉన్నారు. ఇటీవల ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయించడంతో కుమారుల ఇంటికి వచ్చారు. వారితో కలిసి ఉండాలనుకున్నారు కానీ వారు తమతో ఉండనీయకపోవడంతో ఓ ఇల్లు కట్టివ్వాలని కోరారు. కుమారులిద్దరూ ఆ వృద్ధ దంపతుల గోడు పట్టించుకోకపోగా ఇంట్లోకి రావద్దని అడ్డుకోవడంతో చేసేదేమీ లేక రోడ్డు పక్కన చెట్టు కిందే బతుకు వెళ్లదీస్తున్నారు. ఐదు రోజులుగా చలి ఎండకు తట్టుకుంటూ చెట్టు కిందే గడుపుతున్నారు. రోడ్డుపైనే వండుకొని తింటూ రహదారి పక్కనే నిద్రపోతున్నారు. దారిన వెళ్లేవారే చూసి అయ్యో పాపం అంటున్నారే తప్ప కడుపున పుట్టిన వారికి ఆ వృద్ధ దంపతుల కష్టాలు చూసి కనికరం కలగట్లేదు. బతికినన్ని రోజులు ఉండడానికి మాకో గూడు ఏర్పాటు చేస్తే చాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కిరాయికున్నాం. కిరాయికుంటే అల్లెలో కొట్టిర్రు. ఈడ వచ్చున్నాం ఏమి అంటే ఆయిలో లొల్లి బగ్గమని కొట్ట కొట్ట వచ్చిర్రు. నా ఐదు రోజులే చలి లేదు మన్ను లేదు గడ్డగా అంటాను నేను అది ఆడమంటాను దోమలు కుడుతున్నాయి అని కొంత గడ్డి తెచ్చేసి పొగ పెట్టుకుంటా అన్నందుకు ఇక ఆయిలలో ఇల్లు జరిగింది. పండుకోమాటలేదు నీ కొడుకుల మీద మన్నవాడు ఏం చేస్తాడు లేదు. సున్నా లేనట్టుగా మారింది ఆ వృద్ధ దంపతుల పరిస్థితి. కనీసం ప్రభుత్వం దాతలైనా తమ కష్టాన్ని చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.